द లార్డ్స్ త్రోన్ ఫ్యామిలీ ప్రేయర్ హౌస్ అనుదినం జీవాహారం అంశం నమస్తే పెట్టకపోతే నాశనం చేస్తారా ఈ లోకంలో దానములు ఉన్నత స్థానంలో ఉన్నవారు ఉన్నారు ధనవంతులలో ఉన్నత స్థానంలో ఉన్నవారు ఉన్నారు అధికారంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు ఉన్నారు పేరు ప్రఖ్యాతులలో ఉన్నత స్థానంలో ఉన్నవారు ఉన్నారు ఇలా అనేక రంగాలలో ఉన్నత స్థానంలో ఉన్నవారు చాలా మంది ఉన్నారు అయితే వీళ్ళలో చాలా మంది మంచి వాళ్ళే ఉండవచ్చు కానీ కొంతమందికి అహం గర్వం అనే సమస్యలు ఉంటాయి అంటే వారు సాధించిన తమ విజయాలను బట్టి చేరుకున్న స్థాయిని బట్టి తమ బంధువులు స్నేహితులు చుట్టుపక్కల ఉన్నవారు వారిని గౌరవించాలి వారికి విలువనివ్వాలి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని అనుకుంటుంటారు వీటిలో ఏది తక్కువైనా వారి ఈగో దెబ్బతింటుంది వీరికి ప్రాధాన్యత ఇవ్వకపోతే తమను అవమానించినట్టుగా భావిస్తారు ప్రాధాన్యత ఇవ్వని వారిని జ్ఞాపకం పెట్టుకుంటారు సమయం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరైనా బంధువులైనా స్నేహితులైనా వారిని దెబ్బ కొడతారు అవమానిస్తారు తమ పలుకుబడిని ఉపయోగించి మళ్లీ కోలుకోకుండా చేస్తారు ఇవి సమాజంలో సహజంగా జరుగుతున్న పరిస్థితులు ఇలాంటి సంఘటనే బైబిల్లో ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది అహష్వేరోషు అనే రాజు పరిపాలన చేస్తున్న దినాలలో హామాను అనే ఒక వ్యక్తిని తన వద్ద ఉన్న అధికారులందరికంటే హెచ్చించాడు రాజదర్బారులో తన సముఖమున కూర్చుంటున్న అధికారులందరికంటే ఈ హామాను పీఠమును ఎత్తుగా ఉంచుతాడు కాబట్టి ఈ హామాను రాజు సభలోకి వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న అధికారులందరూ గుమ్మము వద్ద ఉన్న సేవకులందరూ వంగి నమస్కరించేవారు అందువలన ఈ హామానుకు అహం పెరిగిపోయి రాజు తర్వాత తానే రాజును అన్నట్టుగా ప్రవర్తించేవాడు అక్కడే రాజగుమం వద్ద మొర్దకై అనే ఒక యూదుడు సేవకునిగా పనిచేస్తున్నాడు అయితే ఈ మొర్దకై హామానుకు వంగి నమస్కరించేవాడు కాదు అది హామానుకు నచ్చలేదు అవమానంగా భావించాడు ఈ మొర్దకైని ఉద్యోగంలో నుండి తీసివేయడం తనకు చాలా చిన్న పని కాబట్టి మొర్దకైని నాశనం చేయడమే సరి అయిన పని అనుకున్నాడు కాని తనకున్న అధికారమును బట్టి స్థాయిని బట్టి అది కూడా చాలా చిన్న పని అని ఆలోచించాడు ప్రతిరోజు రాజగుమం వద్ద వంగి నమస్కరించని మొర్దకైని చూస్తుంటే హామాను తట్టుకోలేకపోతున్నాడు అందుకే మొర్దకైని మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని తన వంశాన్నంతటిని నాశనం చేయాలనుకున్నాడు ఆ దేశంలో మొర్దకైకి సంబంధించిన వారు ఎక్కడ ఉన్నా ఎంతమంది ఉన్నా వారందరినీ నాశనం చేయాలనుకున్నాడు అప్పుడు గాని తన కోపం అహం చల్లారదని నిర్ణయించుకున్నాడు దానికి తగినట్టుగా ప్రణాళిక వేశాడు రాజుకు ఏవేవో కారణాలు చెప్పి వారందరినీ నాశనం చేయడానికి అధికారముగా ఆజ్ఞను తీసుకున్నాడు ఒక సమయాన్ని నిర్ణయించుకుని వారినందరినీ నాశనం చేయడానికి సిద్ధపడ్డాడు చూశారా హామానుకు నమస్కరించనందుకు మొర్దకై వంశాన్నే నాశనం చేయాలనుకున్నాడు కాని ఇదంతా ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా పైనున్న న్యాయాధిపతి అయిన దేవుడు చూస్తున్నాడు ఈ సృష్టిలో ఎక్కడ ఏ క్షణం ఏం జరిగినా దానిని ఆయన చూస్తాడు ఆయనకు తెలియనిదంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు కదా అధికారంలో ఉండి అన్యాయంగా ప్రజలను పరిపాలించే వారిని దేవుడు సహించడు హామానుకున్న అధికార గర్వం తలకెక్కిన మొదటి దినం నుండి దేవుడు అంతా గమనిస్తున్నాడు ఈ విషయం తెలిసిన మొర్దకై ఆ దేశానికి రాణి స్థానంలో ఉన్న ఎస్తేరుతో మరికొంతమంది తన ప్రజలతో 3 రోజులు ఉపవాసముండి ప్రార్థన చేయగా దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు అన్యాయపు ప్రవర్తన కలిగిన హామానుకు శిక్ష పడేలా చేశాడు తనకు నమస్కరించనందుకు మొర్దకైని ఉరివేసి చంపాలనుకున్నాడు హామాను కాని దేవుడు అదే ఉరికయ్య మీద హామానుకు తన కుమారులకు ఉరిశిక్ష పడేలా చేశాడు హామాను ఒకలా ప్రణాళిక వేశాడు దేవుడు మరోలా జరిగించాడు ఈ విషయాలు ఎస్తేరు గ్రంథం తర్వాతి అధ్యాయాలలో మనకు కనిపిస్తాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిని బట్టి గర్వించే వారముగా ఉండకూడదని అర్థమవుతుంది కదా ఈ లోకంలో అమాయక ప్రజలకు అన్యాయం జరగవచ్చు ప్రస్తుతం అదే జరుగుతుంది కూడా తమకున్న స్థాయిని బట్టి అధికారమును బట్టి తమకు విలువివ్వట్లేదని తమ వద్దకు ఎవరూ రావట్లేదని ప్రాధాన్యతనివ్వట్లేదని అహముతో వారి మీద కక్ష సాధింపు చర్యలు చేసేవారు అనేకులు ఉన్నారు కానీ ప్రపంచంలోని ప్రజలందరికీ అధికారులకు ప్రభుత్వాలకు న్యాయం తీర్చేవాడు దేవుడనేవాడు ఒకడున్నాడని ఎవరు మర్చిపోకూడదు ఎవరికైనా తమకున్న స్థాయి అధికారము దేవుడిచ్చిందని ఆ స్థాయికి కొన్ని ధర్మాలను చేయవలసిన పనులను దేవుడు నియమించాడని గ్రహిద్దాం దానికి తగినట్టుగా న్యాయంగా నడుచుకుంటే
దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని అర్థం చేసుకుందాం. వ్యతిరేకముగా ప్రవర్తిస్తే దేనిని బట్టి ఆ వ్యక్తి అతిశయిస్తున్నాడో గర్విస్తున్నాడో ఆ గర్వమును బట్టి దేవుడు వారిని ఎదిరిస్తాడు. ఆ స్థాయి నుండి వారిని అణిచివేస్తాడు, వారిని నాశనం చేస్తాడు, జరగవలసిన న్యాయం జరిగేలా చేస్తాడు. ఇది దేవుని న్యాయమైన తీర్పు. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని గుర్తెరిగి మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడు ఆ స్థానంనిచ్చాడని కృతజ్ఞత కలిగి నమ్మకమైన పని చేద్దాం. దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.